हाय हेलो वेलकम टू नक्षत्र सक्सेस अकाडमी अदे विधा नक्षत्र पब्लिकेशन्स पुस्तक चदे विद्यार्थुंद स्वागत तेलंगाना उद्यम चरित्र बुक सीरीज़ भाग में मनम यूनिट नंबर लेदा चैप्टर नंबर 12 अने अंशं गुरिंची डिस्कस चेद्दाम। असल चैप्टर नंबर 12 लो ए अंशालु उन्नाई, मरी एग्जाम लो ए विधंगा क्वेश्चन्स गत एग्जाम लो इच्चाडु, मनं एं चदवाली अने अंशालु माटाडुकुंदां। मरी चैप्टर नंबर 12 की संबंधी तेलंगाना स्टेट पब्लिक सर्विस कमीशन कानियंडि, पोलीस रिक्रूटमेंट बोर्ड की संबंधी कानियंडि, इतर पोटी परीक्षल अन्नीटिकी संबंधी सिलबस एमुंदि अनेदि ओकसारि चूस्ते, दींट्लो भागंगा తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు, ఈ చాప్టర్ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటుతో మొదలవుతుంది। తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు అనంతరం జరిగిన చిన్న చిన్న ఎన్నికలు అంటే సిద్ధిపేట ఉప ఎన్నిక, రిమైనింగ్ కార్యక్రమాలు, నెక్స్ట్ ఆ తర్వాత 2004 లో 2004 లో ఈ యొక్క టిఆర్ఎస్ అనేది కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేస్తుంది। ఆ 2004 సాధారణ ఎన్నికలు, 2004 సాధారణ ఎన్నికలలో ఈ భారతదేశంలో అయితే యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ నేతృత్వంలో గవర్నమెంట్ ఫామ్ కావడం జరుగుతుంది, రైట్? ఫస్ట్ వన్ టిఆర్ఎస్ ఏర్పాటు, నెక్స్ట్ రెండవ అంశము 2004 సాధారణ ఎన్నికలు, 2004 జనరల్ ఎలక్షన్స్, నెక్స్ట్ థర్డ్ వన్ ఈ యొక్క యూపీఏలో టిఆర్ఎస్, యూపీఏలో టిఆర్ఎస్, యూపీఏ అనేది 2004 ఎన్నికల తర్వాత ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో గవర్నమెంట్ ఏర్పాటు చేసినాక కామన్ మినిమం ప్రోగ్రామ్ అనే ఒక సిఎంపి అనే దాన్ని ఏర్పాటు చేసింది। తదనంతరం రాష్ట్రపతి ప్రసంగంలో ఈ తెలంగాణకు సంబంధించిన అంశాలు, రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణకు సంబంధించిన అంశాలు, నెక్స్ట్ సిక్స్త్ వన్ ప్రధానంగా ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది। ప్రణబ్ ముఖర్జీ కమిటీ, యూపీఏ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన కమిటీ ప్రణబ్ ముఖర్జీ కమిటీ। మరి 2001 తర్వాత కాలంలో ఒకటి గిర్గ్లాని కమిటీ కూడా ఏర్పాటైంది। ఈ గిర్గ్లాని కమిటీ యొక్క రిపోర్టు, దానికి సంబంధించిన అంశాలు, ఏమేమి చర్యలు తీసుకోబడ్డాయో ఆ అన్ని అంశాలు, ఈ గిర్గ్లాని కమిటీ యొక్క నివేదిక, నెక్స్ట్ ఆ తర్వాత 2009 ఎన్నికలు, 2009 ఎన్నికలు, 2009 ఎన్నికల కంటే ముందు రోషయ్య నేతృత్వంలో ఒక కమిటీ ఫామ్ చేశారు, అది రోషయ్య కమిటీ అంటారు దాన్ని। నెక్స్ట్ 2009 జనరల్ ఎలక్షన్స్, దీంట్లో మహాకూటమి తరపున పోటీ చేయడం జరిగింది టిఆర్ఎస్। 2009 ఎన్నికల ఫలితాలు, దాని తర్వాత ఫ్రీ జోన్ తీర్పు, ఇది చాలా ఇంపార్టెంట్, మలిదశ తెలంగాణ ఉద్యమానికి టానిక్ లాగా పనిచేసింది ఫ్రీ జోన్ తీర్పు। ఈ ఫ్రీ జోన్ వ్యతిరేక ఉద్యమము, ఫ్రీ జోన్ పైన కోర్టు తీర్పులు, ఇవన్నీ అంశాలు ఫ్రీ జోన్కు సంబంధించి ఉంటాయి। నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడ ఈ కేసీఆర్ గారు ఈ ఫ్రీ జోన్ తీర్పు ఇవన్నీ అంశాల తర్వాత 2009 నవంబర్లో ఈయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది। కేసీఆర్ గారి యొక్క ఆమరణ నిరాహార దీక్ష, ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్, కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష తర్వాత 2009 డిసెంబర్ 9వ తారీఖు రోజున కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తుంది, దాన్ని మళ్ళీ 2009 డిసెంబర్ 23వ తారీఖు రోజున రిటర్న్ తీసుకుంటుంది। ఈ రిటర్న్ తీసుకున్న దానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు మరియు ఇతర సంఘాలతో కలిపి తెలంగాణ రాజకీయ జేఏసి ఏర్పాటు, ఇదంతా కూడా యూనిట్ నెంబర్ 12కు సంబంధించిన అంశాలు। చాప్టర్ నెంబర్ 12లో ఎన్ని అంశాలు మాట్లాడుకుంటాం, టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు, 2004 జనరల్ ఎలక్షన్స్, యూపీఏలో టిఆర్ఎస్, యూపీఏ ప్రకటించిన కామన్ మినిమం ప్రోగ్రామ్, రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశాలు, యూపీఏ గవర్నమెంట్ ఫామ్ చేసిన ప్రణబ్ ముఖర్జీ కమిటీ,
అంతకుముందు గిర్గ్లాని కమిటీ అని ఒకటి ఫామ్ అవుతుంది, దానికి సంబంధించిన అంశాలు. నెక్స్ట్ 2009 ఆ టైంలో రోషయ్య కమిటీ ఏర్పడుతుంది. ఆ తర్వాత 2009 జనరల్ ఎలక్షన్ జరుగుతాయి, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది 2009లో కూడా రాష్ట్రంలో. కేంద్రంలో యూపీఏనే గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది. నెక్స్ట్ ఆ తర్వాత ఫ్రీ జోన్ పైన తీర్పులు వస్తాయి, అంటే ఫ్రీ జోన్ వ్యతిరేక ఉద్యమాలు. ఆ తర్వాత కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తారు, కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష. తర్వాత డిసెంబర్ 9 ప్రకటన, డిసెంబర్ 23 ప్రకటన, తెలంగాణ రాజకీయ జేఏసీ ఏర్పాటు. ఇవన్నీ అంశాలు మనకు ప్రధానంగా ఈ యూనిట్లో మాట్లాడుకుంటాం. రైట్, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు 2001 ఏప్రిల్ 27 తారీఖు రోజున, 2001 ఏప్రిల్ 27 తారీఖు రోజున తెలంగాణ రాష్ట్ర సమితిని ఆవిర్భవిస్తున్నట్టు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ ఆ తర్వాత తెలంగాణ సింహగర్జన పేరుతోటి 2001 మే 17 కరీంనగర్లో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. నెక్స్ట్ నిజామాబాద్ డిక్లరేషన్ పేరిట 2001 జూన్ 4 ఈ నిజామాబాద్ డిక్లరేషన్ను ప్రకటించడం జరిగింది. అయితే ఆ తర్వాత కొన్ని అనేక ప్రాంతాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. ఇది మనకు ప్రాంతీయ పార్టీల యొక్క పాత్ర, అంటే రాజకీయ పార్టీల యొక్క పాత్ర అనేది నెక్స్ట్ యూనిట్ నెంబర్ 13 ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో రాజకీయ పార్టీల పాత్ర అనే అంశం మనకు చాప్టర్ నెంబర్ 13 వస్తుంది. దాంట్లో టీఆర్ఎస్ పార్టీ స్టార్టింగ్ నుంచి ఏ సభలు ఏర్పాటు చేసిందని డీటెయిల్డ్గా మనం 4-5 పేజీల్లో వివరించుతాం. మరి ఎందుకంటే ఆ యూనిట్లో అడిగే అంశాలలో తెలంగాణ సాధనలో తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క పాత్రను కూలంకుషంగా వివరించండి అని క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. లేదా ఎంసీక్యూలోకి వచ్చినట్టయితే మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్కి అయితే కరీంనగర్ సింహగర్జన ఎప్పుడు జరిగింది అని అడిగే అవకాశం ఉంటుంది. తెలంగాణ జాగరణ సేన అనేది ఏ పార్టీ యొక్క అనుబంధ సంస్థ అని అడగొచ్చు. ఇట్లా అనేక క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇన్ డీటెయిల్డ్గా చాప్టర్ నెంబర్ 13 మాట్లాడుకుంటాం టీఆర్ఎస్కి సంబంధించిన అంశాలు. మరి ఇక్కడ చూసినట్లయితే అన్ని కొన్ని, అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుంది, దానికి సంబంధించి జెడ్పీ చైర్మన్ను గెలుచుకుంటుంది, ఆ అంశాలు ఇక్కడ డిస్కస్ చేసినాం. నెక్స్ట్ మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తన యొక్క శాసనసభ స్థానానికి కూడా రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీ పెట్టిండు. టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఏ స్థానం నుంచి అయితే రిజైన్ చేసిండో అక్కడ ఖచ్చితంగా బై ఎలక్షన్స్ వస్తాయి. అదే సిద్దిపేట ఉప ఎన్నిక, సిద్దిపేటలో ఉప ఎన్నికల్లో వారి యొక్క విజయం అన్ని అంశాలు ఇక్కడ వివరించడం జరిగింది. రైట్, నెక్స్ట్ ఈ బీజేపీ ఏం చేసింది, 2000 సంవత్సరంలో ఏ రాష్ట్రాలను ఇచ్చింది, ఈ తెలంగాణ ఉద్యమానికి ఎట్లా పట్టు దొరికింది అనే అంశాలు ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. తెలంగాణ సాధన సమితి, తెలంగాణ సాధన సమితిని ఆలే నరేంద్ర గారు ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ పార్టీ 2001 ఏప్రిల్ 27 తారీఖు రోజున తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడితే 2001 సెప్టెంబర్ 19 తెలంగాణ సాధన సమితి ఏర్పడ్డది. దీనికి సంబంధించిన అంశాలు, సాధన సమితి అనేది మరి కొన్ని కార్యక్రమాలు చేపట్టిన అనంతరం 2002 ఆగస్టు 11 తారీఖు రోజున టీఆర్ఎస్ పార్టీలో విలీనం కావటం జరిగింది. ఇదంతా టీఎస్ఎస్కి సంబంధించిన అంశాలు, తెలంగాణ సాధనకు సంబంధించిన అంశాలు, సాధన సమితికి సంబంధించిన అంశాలు. నెక్స్ట్ వన్, తెలంగాణ పోలికేక పేరుతోటి తెలంగాణ సాధన సమితి జనసభ ఐక్య వేదిక ఒక సభ నిర్వహించింది, దానికి సంబంధించిన అంశాలు. నెక్స్ట్ ఫోరం ఫర్ తెలంగాణ ఆధ్వర్యంలో ఒక సదస్సు జరుగుతుంది 2001 మే 5, దానికి సంబంధించిన అంశాలు. కేసీఆర్ గారు కూడా పాల్గొంటారు ఆ సభలో. ఎంప్లాయీస్ ఫోరం ఫర్ తెలంగాణ సదస్సు జరుగుతుంది హైదరాబాద్లోని రెడ్డి హాస్టల్లో, దీంట్లో కేసీఆర్ గారు మాట్లాడతారు, దానికి సంబంధించిన అంశాలు. ఇవన్నిటి తర్వాత మరి 2004లో శాసనసభకు ఎన్నికలు జరుగుతాయి. అటు శాసనసభకు మరియు లోక్సభకు కూడా ఎన్నికలు జరుగుతాయి. ఈ యొక్క ఎన్నికలు 2004 సాధారణ ఎన్నికలకు సంబంధించిన అంశాలు మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. మరి 2004 శాసనసభ ఎన్నికల్లో కానివ్వండి, అటు లోక్సభ ఎన్నికల్లో కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీతోటి కాంగ్రెస్ పార్టీ పొత్తు కుదుర్చుకుంటుంది. నాటి పిసిసి లేదా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడైన డి శ్రీనివాస్ ఆ రోజు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మరియు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గులాం నబీ ఆజాద్, వీళ్ళంతా కేసీఆర్ గారితో డిస్కస్ చేసి
ఈ 2004 ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు. ఆ ఒప్పందం ప్రకారం తన ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంశాన్ని పెడుతుంది. ఆ ఎన్నిక సందర్భంలో కూడా మేడం సోనియా గాంధీ గారు తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్నప్పుడు 2004 మార్చి 12వ తారీఖు రోజున కరీంనగర్లో కాంగ్రెస్ టిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఒక సభ జరుగుతుంది. ఈ సభలో మేడం సోనియా గాంధీ గారు తెలంగాణ మనోభావాల పట్ల నాకు పూర్తి అవగాహన ఉన్నది, ఇక్కడ ఎంత అభివృద్ధి జరగవలసి ఉండేనో అంత జరగలేదని నాకు తెలుసు, ఉపాధి రంగంలో లభించవలసిన అవకాశాలు దక్కకుండా పోయాయి, మీ భావోద్వేగాలు నేను గౌరవిస్తాను, ఒకవేళ ఈ రాష్ట్రంలో మరియు కేంద్రంలో మా ప్రభుత్వాలు ఏర్పడితే మీ ఆకాంక్షలను సఫలం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని మేడం సోనియా గాంధీ గారు అప్పుడు ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గారు ఇది 2004 ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన మాటలు. నెక్స్ట్ తర్వాత 2004 ఎన్నికల్లో ఎల్కే అద్వానీ గారు కూడా మాట్లాడారు, ఈ తెలంగాణ ఏర్పాటు పట్ల ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తే ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణ అంశాన్ని తమ ఎజెండాలోకి తీసుకుంటుందని ప్రకటించారు. మరి ఎన్నికల్లోకి సంబంధించి ఏ పార్టీలు పోటీ చేసినాయి అనే సంబంధించి ఇక్కడ ఈ ముఖ్యమైన జాతీయ పార్టీలు బీజేపీ, సిపిఐ, కాంగ్రెస్, బహుజన్ సమాజ్వాదీ పార్టీ, సిపిఐఎం, రైట్, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అంశాలు. ఎన్నికల ఫలితాలు చూసినట్టయితే ఇక్కడ ఈ పార్టీలు గెలుచుకున్న స్థానాలు 2004 మే 11 ఎన్నికల ఫలితాలు ప్రకటించబడ్డాయి. టీఆర్ఎస్ పార్టీ 26 స్థానాలను గెలుచుకుంది, కాంగ్రెస్ పార్టీ 185 స్థానాలను గెలుచుకుంది. ఇది 2004 శాసనసభ ఫలితాలు. మరి లోక్సభ ఫలితాలు మనం గమనించినట్లయితే టీఆర్ఎస్ పార్టీ 5 స్థానాలను గెలుచుకుంది, కాంగ్రెస్ పార్టీ 29 స్థానాలను గెలుచుకుంది. టీఆర్ఎస్ పార్టీ మరి 6 స్థానాల్లో పోటీ చేస్తే 5 స్థానాల్లో గెలిచింది, ఎక్సెప్ట్ నాగర్ కర్నూలు, మిగిలిన పోటీ చేసిన 6 స్థానాల్లో 5 స్థానాల్లో విజయం సాధించడం జరిగింది. కరీంనగర్లో కేసీఆర్ గారు, వరంగల్లో రవీంద్ర నాయక్ గారు, మెదక్లో ఆలయ నరేంద్ర గారు, ఆదిలాబాద్లో మసూదన్ రెడ్డి గారు, హన్మకొండలో వినోద్ కుమార్ గారు, 6 5 ఎంపీ స్థానాలు గెలుచుకోవడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలు 26 మంది. నెక్స్ట్ ఈ గెలిచిన తర్వాత ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీతోటి మరి గవర్నమెంట్లో ఉండాలా లేదా చర్చలు జరిగి యూపీఏలో టీఆర్ఎస్ చేరింది. యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అని కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన కూటమి ఇది. ఈ కూటమిలో టీఆర్ఎస్ కూడా ఒక సభ్య పార్టీగా జాయిన్ కావడం జరిగింది. యూపీఏలో జాయిన్ అయిన తర్వాత యూపీఏ రాబోయే 5 సంవత్సరాల్లో ఏ కార్యక్రమాలు చేపడతామనే అంశానికి సంబంధించి కామన్ మినిమం ప్రోగ్రామ్ అనే ఒక దాన్ని రూపొందించింది. ఆ కామన్ మినిమం ప్రోగ్రామ్ రూపొందించే దాంట్లో తెలంగాణ అంశం చేర్చాలని టీఆర్ఎస్ పార్టీ పట్టుబట్టింది. దాంట్లో భాగంగా ఈ కామన్ మినిమం ప్రోగ్రాంలో మన తెలంగాణ అంశాన్ని చేర్చడం జరిగింది. అవసరమగు సంప్రదింపులు జరిపి కన్సెన్సెస్ విస్తృత అంగీకారాన్ని కుదిర్చి సరి అయిన సమయంలో యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అంశాన్ని చేపడుతుంది అని కనీస ఉమ్మడి కార్యక్రమంలో పేర్కొనడం జరిగింది. ఇది యూపీఏ ప్రకటించిన కనీస ఉమ్మడి కార్యక్రమానికి సంబంధించిన అంశం. నెక్స్ట్ దీన్ని చూసి టీఆర్ఎస్ సంతోషం, అంటే మన తెలంగాణ ప్రాంత ప్రజలు సంతోషపడడం జరిగింది. నెక్స్ట్ రాష్ట్రపతి ప్రసంగం, రాష్ట్రపతి గారు అంటే ఎప్పుడైనా పార్లమెంటుకు ఎన్నికలు జరిగిన తర్వాత ఉభయ సభల సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగిస్తాడు. స్టేట్లో అయితే గవర్నర్ ప్రసంగిస్తారు. ఈ యొక్క రాష్ట్రపతి ప్రసంగంలో కూడా పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో భాగంగా ఆనాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు 2004 జూన్ 7న ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో సరైన సమయంలో సంప్రదింపుల ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను ప్రభుత్వం నెరవేరుస్తుందని పేర్కొన్నారు. దీంట్లో మరి మేలో కేంద్ర మంత్రివర్గంలో కేసీఆర్ గారికి క్యాబినెట్ మంత్రి పదవి, మెదక్ ఎంపీ అయిన ఆలయ నరేంద్ర గారికి సహాయ మంత్రి పదవులు కూడా ఇవ్వడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ గారికి ఓడరేవుల మంత్రిత్వ శాఖను, ఆలయ నరేంద్ర గారికి గ్రామీణాభివృద్ధి సహాయ శాఖ మంత్రిగా పదవిని ఇవ్వడం జరిగింది. రైట్, తర్వాత డిఎంకే పార్టీ తీసుకున్నది వేరే విషయం, తర్వాత ఇదంతా జరిగింది. మరి అటు కేంద్ర ప్రభుత్వంలో ఎట్టయితే టీఆర్ఎస్ పార్టీ చేరిందో రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో 2004 మే 13న
టిఆర్ఎస్ పార్టీ కూడా జాయిన్ అయింది. 2004 జూన్ 23వ తారీఖు రోజున ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో టీఆర్ఎస్కు 6 కేబినెట్ మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. ఆ 6 కేబినెట్ మంత్రి పదవులు ఒకసారి చూసినట్టయితే చంద్రశేఖర్ గారికి నీటిపారుదల శాఖ, సంతోష్ రెడ్డి గారికి ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ, నాయ నరసింహారెడ్డి గారికి సాంకేతిక విద్య ఐటీ, లక్ష్మీకాంతరావు గారికి వెనుకబడిన తరగతుల సంక్షేమం, విజయరామారావు గారికి పౌర సరఫరాల శాఖ, హరీష్ రావు గారికి యువజన సర్వీసులు, ప్రింటింగ్ అని చేసినారు. ఈ విధంగా ఈ 6 మంత్రి పదవులు ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీకి ఇవ్వటం జరిగింది. రైట్, నెక్స్ట్. మరి ఈ విధంగా చర్చలు జరుగుతున్న అంటే ఈ విధంగా ప్రభుత్వాల్లో టీఆర్ఎస్ పార్టీ జాయిన్ అయిన తర్వాత యూపీఏ ప్రభుత్వం అనేది ఒక కమిటీ నియమించింది. ఏమని, అన్ని అంటే దేశంలో ఉన్న పార్టీల యొక్క అభిప్రాయం తెలంగాణపై ఏ విధంగా ఉంది. 2004 డిసెంబర్ 11 యూపీఏలోని మిత్రపక్షాలతో కలిపి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభకు అజిత్ సింగ్ గారు, రామ్దాస్ గారు, కృష్ణన్ గారు మొదలవారు హాజరయ్యారు. దీంతో 2005 జనవరి 8వ తారీఖు రోజున ప్రణబ్ ముఖర్జీ గారి నేతృత్వంలో 2005 జనవరి 8న ప్రణబ్ ముఖర్జీ గారి నేతృత్వంలో ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. దానికి అధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ గారు, సభ్యులు రఘువంశ ప్రసాద్ సింగ్ గారు, నెక్స్ట్ దయానిధి మారన్ గారు. ఈ ఇద్దరు సభ్యులు, అధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ గారు, పై ముగ్గురు కూడా కేంద్ర మంత్రులే. ఈ కమిటీ తమ నివేదికను 8 వారాల్లో అందజేస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కానీ 8 వారాలు కాదు, చాలా టైం పట్టింది. నెక్స్ట్, ఈ కమిటీ ముఖ్య పని ఏంటంటే పార్టీల నుండి తెలంగాణపై అభిప్రాయం తెలుసుకోవడం. మరి ఆ పనిని కేసీఆర్ గారే దగ్గర నుండి అన్ని పార్టీలను కలిసి తెలంగాణ మద్దతుకు కూడగట్టే విధంగా ప్రయత్నం చేసిండు. దాదాపుగా భారతదేశంలో ఉన్న 36 పార్టీల మద్దతు తెలుపుతున్నట్టు లేఖలు అందించాయి ఈ యొక్క ప్రణబ్ ముఖర్జీ కమిటీ. మెయిన్గా శరద్ పవార్ గారి నేతృత్వంలో నేషనల్ కాంగ్రెస్ పార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్చా, రామ్దాస్ గారి మక్కల్ కచ్చి పార్టీ, రామ్దాస్ అతవేల గారి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, రాష్ట్రీయ లోక్దళ్ ఆర్ఎల్డీ, అజిత్ సింగ్, బీఎస్పీ గారి మాయావతి గారి బీఎస్పీ, ఇట్లా అనేకంగా ఈ 36 పార్టీలో ఇంపార్టెంట్ పార్టీలు ఇవి. ఇవన్నీ కూడా తెలంగాణకు మద్దతు ఇవ్వడం జరిగింది. ఎన్డీఏ కూటమి, బీజేపీ ఏ నిర్ణయం తీసుకుంటే తాము కూడా అదే నిర్ణయం తీసుకుంటామని 12 మంది సభ్యులున్న శివసేన, 11 మంది సభ్యులున్న బీజేడీ పార్టీలు వాగ్దానం చేసినాయి. ఇద్దరే సభ్యులున్న అస్సాం గణ పరిషత్, నేషనల్ కాన్ఫరెన్స్తో పాటు ప్రతిపక్షంలో ఉన్న 3 స్వతంత్ర సభ్యులు కూడా అదే మాటను తెలియజేయడం జరిగింది. ఈ విధంగా 5 సభ్యులున్న తెలుగుదేశం పార్టీ తప్ప ఎన్డీఏ కూటమిలోని అన్ని పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సానుకూలత వెల్లడించినాయి. తెలుగుదేశం కూడా తీసుకుంది సానుకూల నిర్ణయం తర్వాత కాలంలో, 2008 తర్వాత. వామపక్షాల అభిప్రాయం, ఫార్వర్డ్ బ్లాక్, సిపిఐ, సిపిఎం, ఆర్ఎస్పీ అనే 4 పార్టీల లెఫ్ట్ ఫ్రంట్కు సంబంధించి 59 మంది సభ్యులు ఉన్నారు ఆ రోజు. వీటిలో ఫార్వర్డ్ బ్లాక్ అనే తన సమర్థత తెలిపింది. సిపిఎం సిద్ధాంతరీత్యా భాషా ప్రయుక్త రాష్ట్ర విభజన విరుద్ధమని తెలిపింది. కానీ కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ ఫ్రంట్తో 2006 ఆగస్టు 22 అధికారికంగా ఏర్పాటు సమావేశంలో కాంగ్రెస్ బీజేపీలు కలిసి రాష్ట్ర ఏర్పాటును సమర్థిస్తే మేము ఎలా అడ్డుకోగలుగుతామని సిపిఎం చెప్పింది. సిపిఐ మాత్రం తెలంగాణకు అనుకూలతను వ్యక్తం చేసింది, ఆర్ఎస్పీ మాత్రం వ్యతిరేకించింది. ఇది ఇంపార్టెంట్ అంశాలు. మొత్తం 36 పార్టీలే కాకుండా మాజీ ప్రధానులైన విపీ సింగ్ గారు, చంద్రశేఖర్ గారు, దేవగౌడ గారు, ఐకే గుజ్రాల్ గారు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేఖలు రాశారు. ఇట్లా ఈ ప్రణబ్ ముఖర్జీ కమిటీ తీసుకోవాల్సిన ఈ లేఖల్ని కేసీఆర్ గారి నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీలను కలిసి, ఎంతమంది అభ్యర్థులను కలిసి వారి యొక్క నివేదికలు తీసుకోవడం జరిగింది. మరి ఈ విధంగా ప్రణబ్ ముఖర్జీ కమిటీ రిపోర్ట్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం నుండి టీఆర్ఎస్ మంత్రుల రాజీనామా. మరి వాళ్ళు చెప్పినట్టు గవర్నమెంటు అనేది ఏ విధమైన నిర్ణయం తీసుకోవట్లేదు. ప్లస్ 2005 జులై 1వ తారీఖున రియాజ్ అలియాజ్ వెంకటేశ్వర్లు, విజయ్ అలియాజ్ శ్రీశైలం, దుద్దడ సూర్యాజ్ అలియాజ్ గౌతమ్, పెద్దయాదిగిరి సహా మొత్తం 4 పోలీస్ కాల్పుల్లో నీ యొక్క మావోయిస్టులు మరణించడం జరిగింది జనశక్తి నేతలు. దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం నుండి టీఆర్ఎస్ మంత్రులు తమ రాజీనామాలు సమర్పించారు. వారిలో సంతోష్ రెడ్డి ఒక్కరు మాత్రం లేరు. నాయ నరసింహారెడ్డి గారు ఫ్యాక్స్లో పంపిన లెటర్ని కాంగ్రెస్తో తెరాస దోస్తీని వదులుకున్నట్లయింది. ఆర్టీసీ యూనియన్ జూనియర్ డాక్టర్ కూడా ఈ సమయంలో సమ్మె చేస్తున్నారు. ఈ విధంగా టీఆర్ఎస్ మంత్రుల యొక్క రాజీనామా, కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర సమితి మధ్య విభేదాలు వచ్చినాయి. మంత్రి పదవులు రాజీనామా చేసిన తర్వాత మరి నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో బహిరంగ సభ జరిగింది టీఆర్ఎస్ పార్టీది. అనేక మంది హాజరయ్యారు, శరద్ పవార్ గారు హాజరయ్యారు. ఈ అన్ని అంశాలు ఇక్కడ డిస్కస్ చేసినాం.
మరి తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ జాగరణ సేన అనే పేరుతో లక్ష మంది ప్రత్యేక కార్యకర్తల బృందాన్ని ఏర్పాటు చేసి వీరికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో శిక్షణ కార్యక్రమాలు జరిగినాయి. ఇవన్నీ కూడా నాచారం సమీపంలో ఒక ఫంక్షన్ హాల్లో శిక్షణ ఇచ్చిర్రు. ఇవన్నీ కూడా దీంట్లో మాట్లాడుకుంటాం. నెక్స్ట్ రాష్ట్ర శాసనసభ స్వర్ణోత్సవాలు 2005కి ఈ రాష్ట్ర శాసనసభ స్వర్ణోత్సవాలు జరిగింది. ఈ వాటికి సంబంధించిన అంశాలు నాగార్జున సాగర్ ప్రాజెక్టు స్వర్ణోత్సవాలు వాళ్ళేమో స్వర్ణోత్సవాలు చేసుకుంటారు, టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఆ స్వర్ణోత్సవాలను బహిష్కరించడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుంచి ఆల నరేంద్ర గారు సస్పెన్షన్ గురయ్యారు. వీళ్ళు మనుషులను అక్రమంగా రవాణా చేసే పాస్పోర్ట్ల కుంభకోణంలో వీరి పాత్ర ఉందనే అనుమానాలు, అంటే అక్కడ ఆరోపణలు రావడం చోట టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆలయ నరేంద్ర గారికి మీరు సస్పెండ్ చేయడం జరిగింది. నాటి క్రీడల శాఖ మంత్రి సత్యనారాయణరావు గారి సవాల్, చంద్రశేఖరరావు రాజీనామా. ఈ ఎంఎస్ గారు ఏం చేశారంటే ఈ చంద్రశేఖరరావు గారికి ఒక సవాల్ విసిరిరు. కరీంనగర్ పార్లమెంటు స్థానానికి రాజీనామా చేసి నాతో పోటీ చేసి గెలవమని చంద్రశేఖరరావుకు సవాల్ విసిరు. తాను గెలిస్తే చంద్రశేఖరరావు రాజకీయ సన్యాసం పుచ్చుకోవాలని, తాము ఓడిపోతే తాను రాజకీయ సన్యాసం చేస్తానని షరతు పెట్టి మరీ సవాల్ చేసిరు. దీనికి స్పందించిన చంద్రశేఖరరావు గారు తన యొక్క ఎంపీ పదవికి రాజీనామా చేసి కరీంనగర్కు సంబంధించిన ఎన్నికల ఉప ఎన్నికల్లోకి వెళ్ళిండు. ఆ ఉప ఎన్నికల్లో 2 లక్షల ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది కేసీఆర్ గారు. దీనికి సంబంధించిన అంశాలు తెరాస పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా. మరి ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా తన యొక్క పదవులకు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు పోవడం జరిగింది. ఈ సంబంధించిన ఉప ఎన్నికలకు సంబంధించిన అంశాలు తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి వైదొలిగిన ఎమ్మెల్యేల యొక్క రాజీనామాలు, ఎవరెవరు ఏ రాజీనామాలకు సంబంధించిన అంశాలు. నెక్స్ట్ యూపీఏ నుండి వైదొలిగిన టీఆర్ఎస్, మరి టీఆర్ఎస్ పార్టీ యూపీఏ నుంచి కూడా వైదొలిగింది. రాష్ట్రం నుంచి మావోయిస్టుల కాల్పులకు, మావోయిస్టులను చంపడానికి వ్యతిరేకంగా వైదొలిగితే ఆ తర్వాత కేసీఆర్ గారు, నరేంద్ర గారు తెలంగాణ నుంచి ఏ నిర్ణయం తీసుకోవట్లేరు, బిల్లు పెట్టట్లేరు అని చెప్పేసి వీళ్ళంతా కూడా వైదొలగడం జరిగింది. ఎమ్మెల్యేలాగా అంటే రాష్ట్రంలో మంత్రులు మాత్రం సంతోష్ రెడ్డి ఒక్కడు ఆయన రిజైన్ చేయలేదు, ఆయన అట్లే కొనసాగిండు. ఆయనని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది టీఆర్ఎస్ పార్టీ. రైట్, నెక్స్ట్ రోషయ్య గారి కమిటీ. మరి రోషయ్య కమిటీ చూసినట్టయితే ఉప ఎన్నికల్లో ఫలితాలు డిస్కస్ చేసుకుంటాం మనం అక్కడ. ఇక్కడ రోషయ్య గారి కమిటీ మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ శాసనసభలో మాట్లాడుతూ తెలంగాణ అంశాలను గురించి మళ్ళీ డీటెయిల్గా చూడడం కోసం ఒక కమిటీని వేస్తున్నాం, దానికి చైర్మన్ రోషయ్య గారు అని చెప్పేసి వీళ్ళందరూ సభ్యులు అని చెప్పేసి ఒక కమిటీ వేయటం జరిగింది. ఈ కమిటీకి విధి విధానాలు ప్రకటించారు, కానీ ఇది ఏమాత్రం పనిచేయలేదు ఈ కమిటీ, అది నివేదిక కూడా సమర్పించలేదు. నెక్స్ట్ మరి చిరంజీవి గారు ఆ టైంలో 2008 ఆగస్టు 26 రోజున వారు ప్రజారాజ్యం అనే ఒక పార్టీని పెట్టడం జరిగింది. అది మనకు పార్టీల తెలంగాణ ఏర్పాటులో పార్టీల యొక్క పాత్ర దాంట్లో చూస్తాం. నెక్స్ట్ దీంట్లో ఉన్న మరొక ముఖ్యమైన అంశం గిర్గ్లానీ కమిటీ నివేదిక. చంద్రబాబు నాయుడు గారి ప్ప్రభుత్వం 2001 జూన్ 26 రోజున రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన జెటో మంగల్ దాస్ గిర్గ్లానీ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు. 610 జీవో మరియు రాష్ట్రపతి ఉత్తర్వులో జరిగిన అవకతవకలు, వాటి నివారణకు అవసరమైన చర్యలు సూచించడం దీని యొక్క ముఖ్యమైన విధి. మోస్ట్ ఇంపార్టెంట్, గిర్గ్లానీ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం జీవో 610 మరియు ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో జరిగిన వాటికి సంబంధించిన అవకతవకల గురించి నివేదిక ఇవ్వటమే దీని యొక్క ఇంపార్టెంట్. ప్లస్ నివారణ మార్గాలు కూడా చూపించాలి. మరి 610 జీవో విషయంలో 90 రోజుల్లో, రాష్ట్రపతి ఉత్తర్వుల విషయంలో 1 ఇయర్ వ్యవధిలో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం కోరింది. మరి దీనిపైన ఈ కమిటీ అనేక పర్యటనలు చేసి నివేదికను సమర్పించడం జరిగింది 2004 సెప్టెంబర్ 30 రోజున. ఏమేమి జరిగినాయి, ఎట్లా అంటే ఉల్లంఘనలు ఎట్లా జరిగినాయి, ఎట్లా ఎన్ని రకాలుగా ఉన్నాయి, దీనికి రెమెడీస్ ఏంటి అని అన్ని సంబంధించిన అంశాలు ఈ యొక్క కమిటీ డిసైడ్ చేయడం జరిగింది. మొత్తము ఈ కమిటీ దాదాపుగా 15 చాప్టర్లలో దీనికి సంబంధించిన అన్ని అంశాలను వివరించింది. దాని తర్వాత ఎట్లా ఏం చేయాలి, దానికి సంబంధించి దీర్ఘకాలిక చర్యలు, వెంటనే ఏమేమి చర్యలు తీసుకోవాలి అన్నీ కూడా వాళ్ళు తమ నివేదికను ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణ ఉద్యోగుల స్పందనలు, వినతులు. మరి గిర్గ్లానీ కమిటీ నివేదిక ఎంతో చైతన్యాన్ని తీసుకొని వచ్చింది. ఈ టీఎన్జిఓస్ దీనిపైన అనేక వినతులు, వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. 14F రద్దు, 610 జీవో అమలు, స్థానికేతర ఉద్యోగ విషయంలో గిర్గ్లానీ కమిటీ సిఫార్సులు అమలు తదితర డిమాండ్లు చేశారు.
మరి ఈ విధంగా డిమాండ్ చేయడం తోటి జీఓ నెంబర్ 610 పైన ఒక హౌస్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ హౌస్ కమిటీ అనేది జోన్ 5-6 ప్రాంతాల్లో ఆరు సూత్రాల పథకం మరియు జీఓ 610 అమలు విషయమై అఖిలపక్షం ఏర్పాటు చేసింది. ఈ అఖిలపక్షంలో భాగంగా మరి కొంతమంది తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు 610 జీవో అమలు కావటం లేదని చెప్తే, దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేవూరి ప్రకాష్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక హౌస్ కమిటీని ఏర్పాటు చేశారు. మరి హౌస్ కమిటీ ఏం చేసింది అనేది రెండు విడతలుగా నివేదిక ఇచ్చింది. మొదటి విడత నివేదిక, రెండో విడత నివేదిక. తదనంతర కమిటీలు, తర్వాత కాలంలో కమిటీలు ఏమేమి ఫామ్ అయినాయంటే, ఉత్తమ్ కుమార్ నేతృత్వంలో కూడా ఒక హౌస్ కమిటీ ఫామ్ అయింది. ఇది కూడా అనేక చర్యలు జరిపింది. మొదటి క్యాబినెట్ సబ్ కమిటీ, రెండో క్యాబినెట్ సబ్ కమిటీ, అధికారుల కమిటీలు, పర్యవేక్షక అధికారులు, నాడు ఉన్న ఎంప్లాయ్మెంట్ సెన్సెస్, ఇవన్నీ కూడా ప్రభుత్వ సెక్టర్లో ఉన్న ఉద్యోగులు అన్ని అంశాలను ఇక్కడ వివరించడం జరిగింది. డిలిమిటేషన్ కూడా అయింది ఆ టైంలో, దానికి సంబంధించిన వివరాలు. నెక్స్ట్ తెలంగాణ ఉద్యోగుల జేఏసీ. మరి తెలంగాణ ఉద్యోగ సంఘాలన్నీ కలిపి 610 ఉత్తర్వు, జీవో 610 అమలు కొరకు 2006 జూలైలో 18 సంఘాలతో సి విఠల ఆధ్వర్యంలో ఉద్యోగుల కార్యాచరణ సమితి ఏర్పడింది. ఈ ఉద్యోగుల కార్యాచరణ సమితిలో మరి ఏమేమి ఉన్నాయి ఏందనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఐక్య కార్యాచరణ కమిటీ అంటే ఈ జనసభ, ఐక్య వేదిక, మహాసభ, మీరు యూనిట్ నెంబర్ 11లో మాట్లాడుకునే ఉన్నాయిగా, చాప్టర్ నెంబర్ 11, అక్కడ ఉన్న అనేక సంఘాలన్నీ కలిసి ఈ తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేశాయి. దీని కన్వీనర్గా పాషం యాదగిరి గారు నిర్మించబడ్డారు. దానికి సంబంధించిన అంశాలు రైట్. ఆ తర్వాత 2009 జనరల్ ఎలక్షన్స్ వచ్చినాయి. 2009 జనరల్ ఎలక్షన్లో మరి 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ, ఎలక్షన్లో పాల్గొన్న టీఆర్ఎస్ పార్టీ 2009లో ఇక్కడ మహాకూటమి అని ఏర్పడ్డది. ఈ మహాకూటమిలో తెలుగుదేశం, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం ఈ నాలుగు కలిపి పోటీ చేసినాయి. పిఆర్పి మాత్రం మహాకూటమిలోకి రాలేదు. రైట్. తల్లి తెలంగాణ పార్టీ మేడం విజయశాంతి గారు 2009 జనవరి 19నే టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేశారు. వీరు 2009 ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీ తరఫునే మెదక్ ఎంపీగా పోటీ చేసి గెలుపొందిర్రు. రైట్. ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ, మరి 2009 సాధారణ ఎన్నికల్లో అందరు పార్టీలు తెలంగాణ పార్టీ వాడినాయి. ఏది తెలుగుదేశం తెలంగాణ పార్టీ వాడింది, ఎందుకంటే 2008లోనే తెలంగాణ అనుకూలంగా డిసిషన్ తీసుకుంది తెలుగుదేశం. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, టీఆర్ఎస్ అన్నీ కూడా తెలంగాణకు అనుకూలంగానే మాట్లాడడం జరిగింది. ఇక్కడ మరి పోటీ చేసిన స్థానాలు, వాటికి సంబంధించిన అంశాలు, ఏ పార్టీలకు డిపాజిట్లు కూడా కొన్ని పార్టీలకు గల్లంతైనవి, అవి సంబంధించినవి. పార్టీలు గెలిచిన స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 157 స్థానాలు గెలిచింది, పిఆర్పి 18, అదే టీఆర్ఎస్ పార్టీ 10 స్థానాలు గెలిచింది, టీడీపీ 90 స్థానాలు గెలిచింది, మరి పార్లమెంట్లో 33 స్థానాలు టీఆర్ఎస్ కేవలం 2 స్థానాలు గెలిచింది. ఈ విధంగా ఈ టీడీపీ 6 స్థానాలు గెలిచింది. ఇది ఎంపీలకు సంబంధించిన విషయం. నెక్స్ట్ ఎంపీల పరంగా చూసినట్టయితే, ప్రాంతాల వారీగా చూసినట్టయితే, ఎంపీల పరంగా చూసినట్టయితేనేమో ఇక్కడ ఈ అంశాలు మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాంతాల వారీగా పార్టీల యొక్క బలాబలాలు చూస్తే ఈ విధంగా ఉన్నాయి. కాంగ్రెస్కు తెలంగాణ ప్రాంతంలో 50 సీట్లు ఉన్నాయి, టీఆర్ఎస్కు 10 సీట్లు ఉన్నాయి, టీడీపీకి 38 సీట్లు ఉన్నాయి. రైట్. మరి కోస్తా రాయలసీమలో ఈ విధంగా ఉన్న టీడీపీ, పీఆర్పీకి ఇక్కడ మనం తెలుసుకోవచ్చు ప్రముఖులు ఓడిపోయారు. ఆ ఓడిపోయిన వారి వివరాలు ఇవన్నీ కూడా మనం అక్కడ తెలుసుకోవచ్చు. చిరంజీవి పాలకొల్లో, అల్లు అరవింద్ అనకాపల్లిలో, దేవేంద్రగౌడ్ పోటీ చేసిన 2 స్థానాల్లో, ఇల్లు దమ్మినేని సీతారాం, కృష్ణరాజు గారు, భూమా నాగిరెడ్డి గారు, వీళ్ళంతా కూడా ఎట్లా ఏందనేది కూడా మనము ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. టీఆర్ఎస్ తరఫున కూడా కెప్టెన్ లక్ష్మీకాంతరావు, వినోద్ కుమార్, విజయరామారావు ఓడిపోయారు. బీజేపీ తరఫున బండారు దత్తాత్రేయ గారు ఓడిపోయారు. సిపిఐ సురవర సుధాకర్ రెడ్డి గారు ఓడిపోయారు. ప్రధాన పార్టీలకు డిపాజిట్లు కూడా గల్లెత్తాయి ఈ స్థానాల్లో. రైట్. ఇక్కడ కోల్పోయిన స్థానాలు, డిపాజిట్లు కోల్పోయిన స్థానాలు అన్నీ కూడా పట్టికల రూపంలో మీకు ఇన్ డీటెయిల్గా ప్రతి అంశం కవర్ చేసేటట్టు ఇవ్వడం జరిగింది. మరి 2009 ఎన్నికల్లో భాగంగా మరి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సోనియా గాంధీ గారు మళ్ళీ ఎప్పుడైతే అక్కడ కరీంనగర్ సభలో చెప్పిందో ఇక్కడ కూడా కాంగ్రెస్కి ఏమాత్రం అభ్యంతరం లేదని ప్రసంగించింది. చంద్రబాబు నాయకత్వంలో ఏమి వైఖరి ప్రకటించలేదని చెప్పేసి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి దేవేంద్రగౌడ్ గారు ఆయన ఇంకో మరొక పార్టీ పెట్టిండు, నవ తెలంగాణ ప్రజా పార్టీ అని 2008 జూలై 11లో పెట్టిండు. కానీ ఆ తర్వాత కాలంలో ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో టీడీపీ పార్టీ కూడా తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేసింది. ఇక్కడ 2008 అక్టోబర్లో ప్రకటన చేయ అంటే ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాసింది. వీరేమో జూలైలోనే వెళ్ళి బయట పార్టీ పెట్టడం జరిగింది. రైట్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అంశాలు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్వయంగా అసెంబ్లీలో ఈ విధంగా ప్రకటించారు.
దీనికి సంబంధించిన అంశాలు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూత్రప్రాయంగా ఎలాంటి అభ్యంతరం లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ విధంగా ప్రకటించిర్రు ఏందంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూత్రప్రాయంగా ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ అంశంపై నిర్ణయాత్మకంగా ముందడుగు వేసేందుకు సమయం ఆసన్నమైందని భావిస్తుంది. అయితే ఏ విధమైన నిర్ణయం తీసుకోవడానికి ముందు వివిధ భాగస్వామ్య పక్షాలు లేవనెత్తిన కీలక ఆందోళనలు పరిష్కరించాల్సి ఉంది. కనుక తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన అంశాలు ఆందోళన చర్చించేందుకు ఉభయ సభల సభ్యులతో కలిసి ఒక కమిటీని ఏర్పరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉభయ సభల సంయుక్త కమిటీ నివేదిక ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలని చెప్పిండు. ఆ కమిటీనే రోషయ్య గారి కమిటీ. రైట్, ఈ విధంగా చిరంజీవి మరియు నవ తెలంగాణ ప్రజాపార్టీపై ప్రజారాజ్యంలో విలీనమైంది. ఇవన్నీ అంశాలు మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ఎన్నికల్లో తెలంగాణ తెచ్చేది మేమే ఇచ్చేది మేమే నిదానంతో పోటీ చేసింది. బీజేపీ ఒక ఓటు రెండు రాష్ట్రాలు, ప్రజారాజ్యం సామాజిక తెలంగాణ కట్టుబడి ఉన్నా ఇట్లా ఇదంతా కూడా డిస్కస్ చేసి మొదటి విడతలో తెలంగాణలో ఎన్నికలైపోయాక రెండో విడత ఎన్నికల ప్రచారంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కర్నూలులో నంద్యాల సభలో మాట్లాడుతూ తెలంగాణ విడిపోతే హైదరాబాద్లో మనం విదేశీయులం అవుతాం, అక్కడికి వెళ్ళాలంటే మనకు పాస్పోర్ట్ కావాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేసిరు. మనందరికీ తెలిసిన విషయమే, అది కూడా ఎగ్జామ్లో అడిగిండు. రైట్, దీంట్లో ముఖ్య అంశాలు తర్వాత కాలంలో 2009 సెప్టెంబర్ 2 డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ అక్కడ అర్ధాంతరంగా మరణించడం జరిగింది. తెల్లారి కొణిజేటి రోషయ్య గారికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రైట్, ఈ ముఖ్యమంత్రి గారు రోషయ్య గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత వచ్చిందే ఈ ఫ్రీ జోన్ ఉద్యమం. ఈ ఫ్రీ జోన్ అంటే ఏంది అనే దానికి సంబంధించి ఆల్రెడీ మనం అంతకంటే ముందు యూనిట్ అంటే యూనిట్ నెంబర్ 6లోనే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ దాంట్లో 14F అనేది మాట్లాడుకున్నాం. ఇక్కడ మనం క్లియర్గా అసలు ఈ ఫ్రీ జోన్ అనే పాయింట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఫ్రీజ్ అసలు జోనల్ వ్యవస్థ ఏంది, జోనల్లో 14F ఏంది, 14F అంటే హైదరాబాదు సిటీ అనేది ప్రత్యేక జోనా ఏంది అనే అంశాలు ఇక్కడ మనం క్లియర్గా డిస్కస్ చేసుకుంటాం. ఈ ఫ్రీ జోన్కు సంబంధించి ఎవరెవరు ఏం వ్యాఖ్యలు చేసినని మాట్లాడుకుంటాం. ఈ ఫ్రీ జోన్కు సంబంధించిన కోర్టు తీర్పులు డిస్కస్ చేస్తాం. ఈ ఫ్రీ జోన్కు సంబంధించిన అన్ని అంశాలు డిస్కస్ చేసి 14F కూడా రద్దు అవుతుంది. 2010 మార్చి 18 అసెంబ్లీ తీర్మానం చేస్తే కేంద్ర ప్రభుత్వం 2011 ఆగస్ట్ 11 14F రద్దు చేయడం జరిగింది. రైట్, ఆ సందర్భంగా ఉద్యోగ గర్జన సభ అనే ఒక సభ జరిగింది. ఆ సభలో తెలంగాణ వాళ్ళే జాగో, ఆంధ్ర వాళ్ళే బాగో అని నినాదాన్ని టీఆర్ఎస్ పార్టీ అధినేత ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. తర్వాత 2009 నవంబర్ 22 కాకతీయ విశ్వవిద్యాలయం అనేక వేల మంది విద్యార్థులతో విద్యార్థి గర్జన సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథి హాజరైన కేసీఆర్ గారు మాట్లాడుతూ ఇక కేసీఆర్ గారు చచ్చుడో తెలంగాణ వచ్చుడో జరగాలని ప్రకటించిండ్రు. ఆ తర్వాత నిరాహార దీక్ష జరిగింది. రైట్, మరి ఆ నిరాహార దీక్ష అనేది స్పెషల్ టాపిక్లో చూస్తాం. ఇక్కడ ఫ్రీ జోన్ కోర్టు తీర్పులు అండి. అనంతరెడ్డి వర్సెస్ ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ హైదరాబాద్ అనే హైకోర్టు తీర్పు అండి. ఇది డబ్ల్యూపీ నెంబర్ 13458/2001 ఈ యొక్క డబ్ల్యూపీ నెంబర్. దీంట్లో ఈ విధంగా క్వశ్చన్స్ చేయడం జరిగింది అనంతరెడ్డి గారి అనంతరెడ్డి వర్సెస్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కేసులో. ఈ కేసులో ఏ అంశాలు ఉన్నాయి, ఏం డిసైడ్ చేసింది అనేది కూడా చెల్లుబాటు అవుతుందని ప్రకటించింది. నెక్స్ట్ తర్వాత పోయినసారి ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ అండి ఇది, పీవీ రాధాకృష్ణ అండ్ అదర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ అండ్ అదర్స్ కేసు అండి. ఈ కేసులో రాధాకృష్ణ గారి కేసులో హైదరాబాదు ఫ్రీ జోన్ అని ప్రకటించింది 14F ప్రకారం. ఇది మనకు ఉద్యమం ఉధృతం కావడానికి చాలా కీలక పాత్ర పోషించని చెప్పవచ్చు. దీని మూలంగానే కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. హైదరాబాద్ని ఫ్రీ జోన్ కాదురా హైదరాబాద్ మాదిరా నినాదంతో జోరుగా ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమంలో భాగంగా కేసీఆర్ గారు అక్టోబర్ 2 జైలు భరో కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత దీక్ష అనే దేశాన్ని ప్రకటించారు. దీక్షా వేదికను డిసైడ్ చేయడం జరిగింది. దీక్ష ప్రారంభమైంది. ఈ దీక్షలో నుంచే దాదాపుగా పోయినసారి 3 నుంచి 4 క్వశ్చన్స్ వచ్చినాయి. ఇంతా కూడా దీక్ష వేదిక ఎక్కడ, దీక్ష ఏ రోజు ప్రారంభమైంది, దీక్ష ఏ రోజు కంప్లీట్ అయిందంటే మొదటి రోజు 2009 నవంబర్ 29 రోజు దీక్ష ప్రారంభం కాకుండా అనేక అరెస్టులు చేసి వివిధ ప్రాంతాల్లోకి తీసుకెళ్లారు. మీ అందరికీ తెలుసు హరీష్ రావు గారు కూడా వేదిక మీద పెట్రోల్ బాటిల్ కూడా పోసుకోవడం దానికి ప్రయత్నం చేయడం జరిగింది. అక్కడ ఉన్నవారు లాక్కోవడం జరిగింది మొదటి రోజు. ఆ రోజు ఎట్లా ఆయనని అరెస్ట్ చేశారు, ఆ సెక్షన్స్ ఏంటి, అన్ని అంశాలు మొదటి రోజులో భాగంగా మనం క్లియర్గా డిస్కస్ చేసుకుని ఎవరెవరు కేసీఆర్ గారికి మద్దతు పలికారు ఈ నిరసన కార్యక్రమాలను చూసినాం. రెండో రోజు హైదరాబాద్లో ఏం జరిగింది, తెలంగాణ ప్రాంతంలో ఏం జరిగింది, అన్ని అంశాలు రెండో రోజులో భాగంగా మాట్లాడుకున్నాం.
మూడో రోజు డిసెంబర్ ఫస్ట్ అండి. డిసెంబర్ ఫస్ట్ రోజు కూడా అనేకమైన ఇబ్బందులు జరిగినాయి. మరి అక్కడ ఆత్మహత్యకు కూడా విద్యార్థులు ప్రయత్నం చేసిర్రు. దాంతో ఈ డిసెంబర్ ఒకటో రోజు కూడా తెలంగాణ మొత్తం భగ్గుం అన్నది, తెలంగాణ వ్యాప్తంగా ఈ యొక్క ఉద్యమ కార్యక్రమం అనేది జరిగింది. నాలుగో రోజు సంబంధించి కేసీఆర్ గారి ఆరోగ్యం మరింత క్షీణించిపోయింది. అక్కడ ఈ బ్రహ్మానందరెడ్డి విగ్రహం పైన దాడులు చేసిర్రు. ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా కాసు బ్రహ్మానందరెడ్డి పేరును అసబ్జాయి పేరుగా మార్చిర్రు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి కూడా ధ్వంసం చేసిర్రు. ఇట్లా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇదంతా కూడా నాలుగో రోజు చేపట్టిన కార్యక్రమాలు. ఈ నాలుగో రోజు కార్యక్రమాల్లో మరి కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా సమావేశాలు అయ్యారు. వాళ్ళంతా కూడా ఇక్కడ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ సుభాషణ్ రెడ్డి గారు ఈ దీనికి సంబంధించిన అంశం, ఇది కూడా పోయినసారి ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడం జరిగింది. ఐదో రోజు సంబంధించి మరి కేసీఆర్ గారిని హైదరాబాద్ తరలించిర్రు. అక్కడ నిమ్స్కి తీసుకొచ్చిర్రు. అక్కడ ఏమైంది ఏంది అనేది, అక్కడ ఎక్కడ దీక్ష కొనసాగించడం, ఆ కార్యక్రమాలన్నీ కూడా ఈ ఐదో రోజు జరిగినాయి. నెక్స్ట్ ఆరో రోజు సంబంధించి ఆరో రోజు కూడా అందరూ పరామర్శకు నిమ్స్కి వచ్చిర్రు. తెలంగాణ వ్యాప్తంగా ఏం జరిగింది, పిసిసి అధ్యక్షుడు కూడా ఏమేమి జరిగి ఏమేమి చర్యలు తీసుకోవడం జరిగింది అనే అంశం కూడా, ఇవన్నీ కూడా ఆరో రోజులో భాగంగా మాట్లాడుకున్నాం. ఏడవ రోజు కేసీఆర్ గారు నిరాదీక్ష జరుగుతున్న ఏడవ రోజు అక్కడ ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి గారు వచ్చారు. ఆ రోజు అక్కడ ఆ రోజు ఏ ఇన్సిడెంట్ జరిగినాయి తెలంగాణ వ్యాప్తంగా చూస్తాం. ఎనిమిదవ రోజుకు సంబంధించి మరి రోజు రోజుకు ఆరోగ్యం దెబ్బతింటుంది కేసీఆర్ గారి ఆరోగ్యం. మరి రోషా అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మరి 14F సంబంధించిన తొలగించమని ఒక తీర్మానం చేసింది. దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఈ యొక్క ఎనిమిదో రోజు జరిగినాయి. తొమ్మిదో రోజు వచ్చేసరికి డిసెంబర్ 7 అండి. డిసెంబర్ 7 రోజు మరి అన్ని పార్టీలకు సంబంధించిన మీటింగ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏమైంది ఏందనేది కూడా ఈ డిసెంబర్ 7 రోజు డిస్కస్ చేసిన అంశాలు. నెక్స్ట్ ఇదే రోజున అఖిలపక్ష సమావేశం జరిగింది. అఖిలపక్ష సమావేశంలో ఎవరెవరు ఎమ్మెల్యేలు ఏం మాట్లాడారు, ఏ పార్టీలు ఏం మాట్లాడినాయి అనే అంశాలు డిసెంబర్ 7 రోజు దీంట్లో మీకు క్లియర్గా వివరించాను. 10వ రోజు సంబంధించి డిసెంబర్ 8 అండి, కేసీఆర్ ఆరోగ్యం బాగా క్షీణించింది. మరి అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోనియా గాంధీ గారికి లేఖలు రాశారు. ఇవన్నీ అంశాలు ఈ యొక్క 10వ రోజు డిస్కషన్ జరిగింది. నెక్స్ట్ 11వ రోజు సోనియా గాంధీ గారి పుట్టినరోజు. ఆ రోజు మరి ఈ రోషయ్య గారిని, పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ గారిని సోనియా గాంధీకి పిలిపించి సోనియా గాంధీ వాళ్ళతో మాట్లాడింది. తెలంగాణ రావాలి, కేసీఆర్ బతకాలని 10 జిల్లాల జనం ఒకే ఒక నినాదాన్ని అందుకోవడం జరిగింది. కేసీఆర్ గారి డిసెంబర్ 10 చలో అసెంబ్లీ కార్యక్రమానికి కూడా, అంటే డిసెంబర్ 9 రోజు ఈ జరుగుతున్న సమయంలో, రేపు అంటే తెల్లారి డిసెంబర్ 10 రోజున చలో అసెంబ్లీకి కూడా పిలుపునివ్వడం జరిగింది. ఎన్ని కార్యక్రమాలు అక్కడ పార్లమెంట్లో కూడా జరుగుతుంది. అప్పుడు పార్లమెంట్లో చర్చలు జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా దీక్ష విరమించాలి, ఆయన ప్రాణాలతో ఉండాలని ఆయన చెప్పారు. ఈటెల రాజేందర్ గారు తెలంగాణపై తీర్మానం చేస్తేనే కేసీఆర్ దీక్షను విరమిస్తారని చెప్పిండు. మరి పార్లమెంట్లో మీరా కుమార్ గారు కూడా విరమించుకోమని నాటి స్పీకర్ మేడం, లోక్సభ స్పీకర్ ఆమె కూడా ప్రకటించింది. అద్వానీ గారు ప్రకటించారు. ఇది కూడా ఎగ్జామ్లు అడిగాడు అద్వానీ గారు, అంటే తెలంగాణ ఎంత ముఖ్యమో కేసీఆర్ ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం అని ఈ క్రింది వారిలో అన్నది ఎవరని పోయినసారి గ్రూప్ 2 ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ అండి అది. రైట్, అదేవిధంగా అందరూ ఎవరెవరు ఎంపీలు ఏం మాట్లాడారు అనేది మీకు ఇక్కడ పట్టికలో ఈజీగా అర్థమయ్యేటట్టు వివరించడం జరిగింది. సరే, ఇవన్నీ జరిగిన తర్వాత మరి సోనియా గాంధీ పుట్టినరోజు కానుకగా మేడం సోనియా గాంధీ గారు డిసెంబర్ 9 రోజు చరిత్ర పుటల్లో ఒక రోజుగా ఆనాటి కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం గారు ఈ క్రింది విధంగా ప్రకటించాడు. కేసీఆర్ గారు కోరిన విధంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తాం. అందుకు తగిన విధంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టబడుతుంది. నవంబర్ 29 తర్వాత ఆందోళనలో పాల్గొన్న నాయకులు, విద్యార్థులు, ఇతరులపై నమోదైన కేసులన్నీ ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి మాకు తెలియజేశాడు. మేము కేసీఆర్ గారు ఆరోగ్యం విషయంలో ఆందోళనగా ఉన్నాం. ఆయన తక్షణం దీక్ష విరమించుకోవాలని కోరుతున్నాం. విద్యార్థులంతా తమ ఆందోళన విరమించి సాధారణ పరిస్థితి ఏర్పడడానికి సహకరించాలని చెప్పేసి మరి చిదంబరం గారు 12 గంటలకు అర్ధరాత్రి ఈయన 11:30 ప్రకటించడం జరిగింది నాటి హోంశాఖ మంత్రి వర్యులు. రైట్, కేసీఆర్ గారి 11 రోజుల అనంతరం దీక్షను విరమించి నిమ్స్ బయట ఆనంద బాష్పాలతో వేల మంది అగమర్ల త్యాగఫలం అని తెలిపాడు. మరి ప్రకటన వచ్చిందో రాలేదో తెల్లారే సీమాంధ్ర నాయకుల యొక్క కుట్రలు స్టార్ట్ అయినాయి. రాజీనామా అనే నాటకం మొదలుపెట్టారు. ఆ నాటకంతో ఈ యొక్క మళ్ళీ
కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్ 23 రోజు మరొక ప్రకటన ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2009 డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన అనంతరం మారిన పరిస్థితులపై సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని మళ్ళీ అదే చిదంబరం గారు ప్రకటించారు. దీంతో మళ్ళీ ప్రకటన వెనకకు పోయినట్టు అయింది. రైట్, ఈ సంఘటన జరిగినాక తెల్లారి కేసీఆర్ గారు డిసెంబర్ 24 తారీఖున హైదరాబాద్లోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 గల కళింగ భవన్లో కాంగ్రెస్ టీడీపీ టీఆర్ఎస్ బీజేపీ అన్ని ప్రజా సంఘాలతో కలిపి తెలంగాణ రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఏర్పాటు చేసింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ప్రీవియస్ ఎగ్జామ్లో కూడా అడిగిన క్వశ్చన్. ఇది ఏర్పడిన దినము 2009 డిసెంబర్ 24. దీనికి కన్వీనరు కోదండరామ్ గారు, కో కన్వీనరు మల్లెపల్లి లక్ష్మయ్య గారు. మరి ఈ విధంగా ఈ యొక్క అందరూ కూడా తెలంగాణ కోసం పోరాడదామని డిసైడ్ చేసుకొని వాళ్ళు వివిధ జిల్లాలకు వివిధ జిల్లాల బాధ్యతలు నియమించింది జేఏసీ. తర్వాత ఈ జేఏసీలో చేరిన అనేక సంఘాలకు సంబంధించి కూడా ఆర్టీసీ జేఏసీ అడ్వకేట్ చేసి ఇట్లా అనేక సంఘాలు అనేక పార్టీలు ఈ యొక్క రాజకీయ జేఏసీలో సభ్యులుగా చేరినాయి. ఇవన్నీ అంశాలు, ఎందుకంటే పోయినసారి ఈ క్రింది వాళ్ళలో రాజకీయ జేఏసీలో భాగం కానిది ఏందని పోయిన ఎగ్జామ్లో అడగడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా చాప్టర్ నెంబర్ 12కి సంబంధించిన ముఖ్యమైన అంశాలండి. ఈ అంశాలను మనం క్లియర్గా చదివినట్లయితే ఈ యూనిట్లో చాప్టర్ నెంబర్ 12లో మీకు దాదాపుగా 5 నుంచి 10 క్వశ్చన్స్, గ్రూప్ 2లో ఇటు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్లో 5 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ యూనిట్ను ఎక్కడైతే మన పుస్తకంలో క్లియర్ కట్గా లైన్ బై లైన్ ఏ విధంగా క్రొనలాజికల్గా మీకు అర్థమయ్యే రీతిలో నేను పొందుపరిచాను, అవన్నీ కూడా మీరు క్లియర్గా చదువుకొని మంచి మార్కులు సంపాదిస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా మరి ఇటు గ్రూప్ 1 అంటే తెలంగాణ వచ్చిన తర్వాత జరిగే మొదటి గ్రూప్ 1, కొత్త సిలబస్ పెట్టిన తర్వాత జరిగే మొదటి గ్రూప్ 1లో ఒక్కసారి గమనించినట్లయితే ఈ యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ అడుగుతాడు, మనం 1 క్వశ్చన్ రాయాల్సి ఉంటుంది. ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ తెలుసు. మరి ఇందులో గ్రూప్ 1లో అడిగే ఎట్లా అడిగే అవకాశం ఉంది మెయిన్స్లో ఒకసారి చూసినట్లయితే, మరి కేసీఆర్ గారి అమర నేరాల దీక్ష తెలంగాణ ఏర్పాటుకు కారణమైంది విశ్లేషించండి అని అడిగే అవకాశం ఉంది, లేదా కేసీఆర్ గారి అమర నేరాల దీక్షలో జరిగిన అనేక అంశాలను తెలియజేయండి అని అడిగే అవకాశం ఉంది, ప్రణబ్ ముఖర్జీ కమిటీ పనితీరును వివరించండి, లేదా ప్రణబ్ ముఖర్జీ కమిటీ యొక్క విధి విధానాలు మరియు దాని యొక్క నివేదికలను తెలియజేయండి అని అడిగే అవకాశం ఉంది. అంటే ఏ పార్టీలు మద్దతు ఇచ్చినాయి ప్రణబ్ ముఖర్జీ కమిటీకని. మరి ఆ తర్వాత ఇంకా ఒకవేళ అడగాలనుకుంటే ఫ్రీ జోన్ ఉద్యమం గురించి అడుగుతాడు. అసలు ఫ్రీ జోన్ అంటే ఏమిటి, ఫ్రీ జోన్ను రద్దు చేయటానికి గల కారణాలు ఏమిటి, దీన్ని కోర్టు తీర్పుల యుక్తంగా వివరించండి అని అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా మరొక క్వశ్చన్ చూసినట్టయితే దీంట్లో ఈ మహాకూటమి 2009 సాధారణ ఎన్నికలకు సంబంధించి ఒకవేళ అడిగితే క్వశ్చన్ అడగవచ్చు. కానీ ఇందులో మెయిన్గా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ మాత్రం గిర్గ్లానీ కమిటీ యొక్క నివేదిక మరి అది సూచించిన చర్యలను తెలియజేయండి అని అడుగుతాడు. ఎందుకంటే ఈ చాప్టర్లో మనకు ఒక ముఖ్యమైన టాపిక్ అది, గిర్గ్లానీ కమిటీ యొక్క నివేదిక అంటే ఏం తెలియజేసింది, దాని యొక్క అంటే అవి సరిదిద్దుకోవడానికి సూచించిన చేసిన సిఫారసులను తెలియజేయండి వివరించండి అని అడిగే అవకాశం ఉంటుంది. ఇట్లా మనకి ఈ యూనిట్ నెంబర్ 12లో గ్రూప్ 1 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. మొదటి గ్రూప్ 1 కాబట్టి సిలబస్ హెడ్డింగ్స్లో నుంచే క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు ఎగ్జామినర్. కాబట్టి మనం మెయిన్గా ఉన్న ఈ అన్ని ఏవైతే ఉన్నాయో ఈ ప్రధానమైన టాపిక్స్, ఆ టాపిక్స్ను బేస్ చేసుకొని మనం చదవాలి. ఒకటి ఆమర నిరాహార దీక్ష ఇంపార్టెంట్ దీంట్లో ఈ యూనిట్లో, ఫ్రీ జోన్ ఉద్యమం ఇంపార్టెంటు, గిర్గ్లానీ కమిటీ ఇంపార్టెంటు, ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఇంపార్టెంటు, 2004 జనరల్ ఎలక్షన్స్, 2009 జనరల్ ఎలక్షన్స్, మొత్తం టోటల్గా ఇది. అయితే ఆయన ఒకవేళ అడగదలుచుకుంటే మనకు యూనిట్ నెంబర్ 13 లేదా చాప్టర్ నెంబర్ 13లో రాజకీయ పార్టీల అభిప్రాయం తెలంగాణపై అనేది మనకు టాపిక్ ఉంది చాప్టర్. అందులో ఆయన అడిగితే ఈ తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ యొక్క పాత్ర వివరించండి అంటాడు. అది నెక్స్ట్ టాపిక్లో మాట్లాడుకుంటాం. దీంట్లో కూడా 2004లో యూపీఏలో ఒక టీఆర్ఎస్ వచ్చింది కాబట్టి కొన్ని అంశాలు టచ్ అవుతాయి దాంట్లో. రైట్, ఇది గ్రూప్ 1 ఓరియంటెడ్ క్వశ్చన్స్ అండి. గ్రూప్ 2 ఓరియంటెడ్లో మనం ఏ క్వశ్చన్స్ ఇచ్చిండు అనేది అడుగుకున్నాం. అప్పుడున్న మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరిని అడిగిండు, అద్వానీ గారు ఏం మాట్లాడారు నిరాధీక్ష సమయంలో లోక్సభలో అడిగిండు, తర్వాత గిర్గ్లానీ కమిటీ నివేదిక సంబంధించిన క్వశ్చన్ అడిగిండు, తర్వాత యూపీఏలో టీఆర్ఎస్ సంబంధించిన క్వశ్చన్ అడిగిండు. ఇవన్నీ కూడా పోయిన గ్రూప్ 2లో అడిగిన క్వశ్చన్స్ అండి. రైట్, ఇదంతా కూడా మీరు క్లియర్గా అంటే ఈ యూనిట్ మొత్తం చదివినట్టయితే అటు గ్రూప్ 1లో ఎస్సే రాయొచ్చు, ఇటు గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు 5 నుంచి 10 మార్కులు ఈజీగా సాధించవచ్చు. మరి చాలా
క్లియర్గా చదివి మంచి మార్కులు సాధించాలని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.